हाय फ्रेंड्स, वेलकम टू राजमंडी होम रेसीपीज़। मन वीडियो कार्तीक पौर्णमी की नागल चवती की एंतो स्पेशल गा चेसुकुने पच्चि चलिविड़ी एला तैयार चेसुकोवालो चूद्दाम। ई चलिविड़ी की मनम रेग्युलर गा वाड़े बियम काकुंडा पच्चि बियम अयिते तीसुकोवाली। ఒక కప్పు నిండా పచ్చి బియ్యం తీసుకోండి, అది దొరకకపోతే రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు। ఈ బియ్యంలోకి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని బియ్యాన్ని నీట్గా 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోండి। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా కంప్లీట్ గా ఉంపేసుకొని ఫ్రెష్ గా వాటర్ యాడ్ చేసి బియ్యాన్ని ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి। నాగల్ చవితి రోజునైతే నైట్కి నానబెట్టుకొని మార్నింగే చలివిడి చేసుకోవచ్చు। అదే కార్తీక పౌర్ణమికి అయితే సంధ్య వేళలో పూజ చేస్తాం కాబట్టి మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ చేసుకుంటే సరిపోతుంది। బియ్యము ఎంత బాగా నానితే చక్కగా అంత బాగా గ్రైండ్ అవుతుంది। చూడండి, ఒక 6 అవర్స్ తర్వాత బియ్యం అనేది నానిపోయింది కదా। ఇలా నానిన బియ్యాన్ని స్ట్రైనర్ లో వేసేసుకోండి। ఇలా స్ట్రైనర్ లో వేసుకున్న తర్వాత బియ్యాన్ని ఒక 10 టు 15 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసేయండి। ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా చక్కగా కిందకైతే దిగిపోతుంది। ఒకవేళ స్ట్రైనర్ లేకపోతే గనక ఈ విధంగా కాటన్ క్లాత్ మీద నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా ఇలా స్ప్రెడ్ చేసుకొని 10 టు 15 మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోండి। చూసారు కదా, ఈ విధంగా బియ్యాన్ని అయితే డ్రై చేసుకోవాలి। అయితే బియ్యం అనేది బాగా డ్రై అయిపోకూడదు, చేతితో పట్టుకుంటే కొంచెం తడి ఉండేటట్టుగా ఉండాలి। బియ్యంలో వాటర్ లేకుండా చూసుకోండి గ్రైండ్ చేసేటప్పుడు। వాటర్ ఉంటే గనక మనకి బియ్యం అనేది పిండిలా రాకుండా ముద్దలా అయిపోతుంది। చూడండి, ఈ విధంగా ఉండాలి। చేతితో పట్టుకుంటే కొంచెం తడి ఉండాలి, కానీ అసలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి। ఇలా రెడీ చేసుకున్న బియ్యం పిండి అనేది మనకి కాస్త గరుకుగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చల్లెల్లో వేసుకొని చల్లించుకోవాలి। చలివిడికి బియ్యం పిండి సాఫ్ట్ గా మెత్తగా ఉంటేనే చలివిడి అనేది బాగా వస్తుంది। ఈ విధంగా చల్లించుకుంటే గనుక బియ్యం పిండి ఎక్కడ కూడా గరుకు లేకుండా మెత్తటి బియ్యం పిండి అనేది కిందకి వచ్చేస్తుంది। చూసారు కదా, ఇలా జల్లించేటప్పుడు జల్లెల్లో బరకగా ఉండే బియ్యం పిండి పైకి ఉండిపోతుంది। దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని మళ్ళీ జల్లించుకోండి। చలివిడికి ఇలా బియ్యం పిండి ఎంత సాఫ్ట్ గా ఉంటే అంత బాగుంటుంది। చూసారు కదా, చక్కగా మెత్తటి మనకి బియ్యం పిండి అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు కొబ్బరిని అయితే రెడీ చేసుకుందాం। ఒక కప్పుకి ఒక హాఫ్ చెక్క అయితే సరిపోతుంది। కొబ్బరి బాగా ముదిరిన కొబ్బరి తీసుకోవాలండి। లేతగా ఉండే కొబ్బరి తీసుకుంటే బెల్లం వేసేటప్పటికి చలివిడి బాగా పలచబడిపోతుంది। ఇలా ముదిరిన కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మనం కొబ్బరిని అయితే గ్రైండ్ చేసుకోవాలి। కొబ్బరి మట్టుకు లేత కాకుండా కాస్త ముదిరిగా ఉండే కొబ్బరిని తీసుకోవాలి। ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అరకప్పు వేసుకోండి। అలానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండిని సగం క్వాంటిటీ వేసుకొని ముందుగా మనం మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి। కంప్లీట్గా ఒకేసారి బియ్య పిండి వేయకండి, ముందుగా హాఫ్ క్వాంటిటీ వేసి గ్రైండ్ చేసుకోవాలి। బెల్లము చలివిల్లో మరీ ఎక్కువగా వేయకూడదండి, ఎక్కువగా వేస్తే పలచిపడిపోతుంది। ఇలా స్పూన్తో కానీ చేతితో కానీ అడిగి నుంచి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన బియ్య పిండిని వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కార్తీక పౌర్ణమి నాగల చవితి స్పెషల్ పచ్చి చలివిడి అయితే రెడీ అయిపోయింది। ఇలా రెడీ అయిన చలివిడిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి। చూశారు కదా, పచ్చి చలివిడి తయారు చేయడం ఇంత ఈజీ అనిపించేసిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు। మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోస్కి అయితే చేరుతుంది। ఈ పచ్చి చలివిడిని మనం పేరుకున్న నీటితో అద్దెకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది। చలివిడిని ముద్దలా తీసుకొని మనం చిన్న చిన్న ఉండలుగా చేస్తుంటే చేతికి అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు। ఇంకెందుకు ఆలస్యం? ఈ కార్తీక పౌర్ణమికి నాగల చవితికి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ చలివిడిని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో। ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్।